మన ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు టీవీ ముందు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు దేవుడు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ మన హృదయాలను సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడతారు మనకు తెలియదు అని సేవకుల నుంచి వచ్చిన మాట సేవకుని మాట కాదు దేవుడు మనతో ఏదో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాడు కనుక ఆ మాటలను సేవకుణ్ణి వినియోగించుకొని మన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కనుక దాన్ని సేవకుని మాట వల్లే స్వీకరించుక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం స్వీకరించినప్పుడు ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా మనం స్వీకరిద్దాం దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో మా స్థానిక సంఘ కాప్రి పసు వి సంతోష బ్రహ్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వెళ్దాం ప్రార్థన వాక్యపట్నం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సర్వాధికారి సర్వకృపానిధి యొక్క ప్రభు అని మీకు వందనాలు ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి గత ఎపిసోడ్స్ ద్వారా మీ సేవకులను బలపరిచి మాతో మాట్లాడుచుకున్న విధానాన్ని బట్టి నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మీ సేవకులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడండి చెప్పబడుచున్న వాక్యం మాలో కార్యసిద్ధి కలిగి చేయడానికి మీరు ప్రపంచం చూపండి ఎవరు తండ్రి సేవనటువంటి వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకున్నట్లుగా మేము భద్రం చేసుకోవడానికి ఆ యొక్క వాక్యాన్ని మేము స్వీకరించడానికి మీరు ప్రపంచ చూపండి మీ సేవకులు మరొక పర్యాన్ని చేతుల్లోకి సమర్పిస్తూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరిని సోదరులను మీ చేతిలోనికి సమర్పిస్తూ ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసినట్లయితే లోక వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం లేటస్ టర్ బైబిల్స్ ఇంటూ టూ లూక్ చాప్టర్ థర్టీన్ వర్స్ థర్టీ త్రీ అయినను నేడు రేపు ఎల్లుండే నా త్రోవను నేను పోవుచుండవలెను ప్రవక్త ఎరుసలేమునకు వెలుపల నశింప వల్లబడదు నార్త్ లెస్ట్ ఐ మస్ట్ వాక్ టుడే అండ్ టుమారో అండ్ డే ఫాలోయింగ్ ఫర్ ఇట్ కెనాట్ బి దట్ ఏ ప్రాఫిట్ పెరిష్ అవుట్ ఆఫ్ ది జెరుషులేమ్ ఆమె దేవుని స్తోత్రం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త పద్మూడవ అధ్యాయము ముప్పై మూడో వా చదువుకుందాం అని చదువుకుందాం రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచుండవరేను దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను అయినా ఈరోజు రేపు ఎల్లుండి నా ప్రయాణం కొనసాగిస్తూ ఉండాలి ఎరుషులేము బయట ఒక ప్రవక్త నశించిపోవడం అసంభవం కదా ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం సాగుతున్నటువంటి ప్రయాణం సాఫీగా సాగుతున్నటువంటి యేసు యొక్క ప్రయాణం ఆయన చెప్తున్నాడు నేను నా త్రోమను వెళ్ళాలి టు గో ఇన్ మై ఓన్ వే నా సొంత దారిలో నేను వెళ్ళాలి అన్న మాటను ఇక్కడ చెప్తున్నాను మనం ఇక్కడ నేను వెతుక్కుంటూ ఉన్నాను ఈ యుజన్ పీటర్సన్ గారి తర్జుమాలు ఇక్కడ అధ్యాయాలు మాత్రం ఉంటాయి వచనాలుగా విభజించబడలేదు అందువల్ల కొద్దిగా వెతుక్కోవడం కష్టం అవుతుంది సార్ ఏదైనా ఇప్పుడు నాకు దొరికింది ఇక్కడ చదువుతున్నాను జీజస్ సార్

యేసును చంపాలని చూస్తున్నటువంటి యేసు హేరోకు వ్యక్తిగతంగా లేకపోతే ఏరోదు విరోధంగా ఏది చేయలేదు కానీ ఏసు యొక్క బోధ విస్తరిస్తుందని అది మతానికి ఒక మతం మీద యూదా మతం మీద దాడి ఉందని యూదా మతస్తులు హేరోదు మీద ఒత్తిడి చేసినప్పుడు హేరోదు దాని ఫలితంగా యేసును అంతం చేయాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది పరిశీలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు నువ్వు ఎందుకు వచ్చేవా మళ్ళీ ఆ నక్కను గురించి లేకపోతే ఆ నక్కను గురించి ప్రభువు చెప్పాడు అనగా నక్క లాంటి రోజు చంపబోతున్నాడని నక్కలాంటి కొంతమంది పరిశీలన చెప్పారు వాళ్ళు ఏదో తప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు కాపాడు మేము చెప్పాం కాబట్టి ఆయన బతికిపోయాడు లేకపోతే రోజు చేతిలో ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు ఎంతకాలం అయినా బతకడానికి అదే కారణం అని వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి అతిశయించడానికి కారణం దొరికి ఉండొచ్చు వాళ్ళు ఇలా చెప్పినప్పుడు మీరు వెళ్ళండి మీరు పోయి చెప్పండి కానీ వాళ్ళు వెళ్ళి రోజుతో అలా చెప్పారో లేదో మనకు తెలియదు ఒకవేళ చెప్పిండొచ్చు చెప్పకపోయిండొచ్చు అది ప్రాముఖ్యమైన విషయం కాదు చెప్పిన దాన్ని బట్టి రోజు యొక్క మనసులో ఇంకా కోపం కూడా పుట్టిండొచ్చు అరే నేను ఈ మాట చెప్పిన దానికి నన్ను నక్క అంటాడా ఆయన బోధకుడు అయితే మాత్రం ఇలా ఆవేశపడడం ఇలా విషయాన్ని చిమ్మడం ఎంతవరకు కరెక్ట్ ఒక రాజుని ఒక పాలకుండి ఇలా ఉంటున్నాడే అని కూడా అనుకోని ఉండొచ్చు ఇక్కడ రాయబడుతున్న విషయాలు మనం ఎన్ని కాదు కానీ టుడే అక్కడ రాయబడినమాట అండ్ టుమారో ఐఎమ్ బిజీ క్లియరింగ్ అవుట్ ద డీమన్స్ అండ్ హీలింగ్ ద సిక్ ద థర్డ్ డే ఐఎమ్ ర్యాపింగ్ థింగ్స్ అప్ అక్కడ రాయబడినమాట నా ప్రయాణము కొనసాగిస్తూ ఉండాలి నా ప్రయాణం యేసు యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ఆ ప్రయాణం బాప్తిజము తీసుకున్న నాటి నుంచి ఆరోహణమయ్యేంతవరకు ఫ్రమ్ బాప్తిజం టు హిజ్ అసెన్షన్ దట్ ఇస్ ఎ జర్నీ అనగా గలలీయలోని లేకపోతే యువర్ధానులో బాప్తీజము తీసుకున్నది మొదలుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి నలభై రోజులు పరిచయ చేసి గలలియ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పటి వరకు ఈ ప్రయాణం మూడున్నర సంవత్సర కాలపు ప్రయాణం పన్నెండు వందల రోజులకు పైగా ఉన్నటువంటి క్లుప్త ప్రయాణం జర్నీ ఈ స్పిరిచువల్ జర్నీ ఈ సేవా యాత్ర సేవా ప్రయాణం నా సేవా ప్రయాణాన్ని నేను కొనసాగించాలి ఆ సేవా ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ఈ సేవా ప్రయాణంలో నా అభివృద్ధిని ప్రగతిని అడ్డుకోవడానికి ఏ ప్రభుత్వపు రోజును నేను అనుమతించను అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు మనం ఆలోచిస్తున్న మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం నా ప్రయాణం నా ముందు ఒక ప్రయాణం ఉంది ఇప్పటిదాకా మార్గమధ్యలో ఉన్నాను సగం దూరమే ప్రయాణం చేశాను ఇక ముందు కూడా నేను ప్రయాణిస్తాను నిన్న ప్రయాణం చేశాను ఈరోజు ప్రయాణిస్తున్నాను రేపు కూడా ప్రయాణిస్తాను ఎల్లుండి సంపూర్ణ సిద్ధిని పొందుతాను అనగా పునరుత్నము పొందుతాను నేను చనిపోతాను నేను తిరిగి లేస్తాను అని చెప్పడానికి ఏ సుప్రభు రేపు ఎల్లుండి నేను ప్రయాణం చేసి నా త్రోమను వెళ్తాను ఈ సందర్భంలో మన ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రవక్త అయినటువంటి ఏలియాతో దేవుడు చెప్పిన మాట లేకపోతే దేవదూత చెప్పిన మాట నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది దయచేసి జ్ఞాపకం చేసుకోండి వింటున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క శక్తికి మించిన ప్రయాణం ఉంది ఆత్మీయ జీవితం భౌతికమైనటువంటి జీవిత ప్రయాణము శక్తికి మించిన ప్రయాణం అయితే కావచ్చు లేకపోతే లేకపోవచ్చు కానీ ఆత్మీయ జీవితంలో ప్రయాణం మాత్రం అనగా నీవు రక్షింపబడిన నాటి నుంచి నువ్వు పరమశియోను వరకు ఆత్మీయ యాత్ర ఇది ఈ ఆత్మీయ యాత్ర సాగిస్తున్నావే ఒక పాటలో ఒక హిందీ పాటలో అంటాడు ఇలాగా బెతలహేమ్సే కల్వరి తక్ బెతలహేము నుంచి కల్వరి వరకు సాగిన ప్రయాణం యేసు ప్రయాణం అక్కడితో ఆగిపోలేదండి అది వేరే విషయం అక్షార్థంగా ఆయన భౌతికమైన ప్రయాణము గలడియ కొండ వచ్చింది తర్వాత ఆయన ఆత్మీయ ప్రయాణము ఆయన అక్షార్థంగా మన మధ్య లేనప్పటికీ ఆయన మన మధ్యలో సంచరిస్తు ఏడు దీప స్తంభముల మధ్యలో లేదా ఏడు సంఘముల మధ్యలో వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడని ప్రకటన గంధము రెండు మూడు అధ్యాయాలు మనం అర్థం చేసుకోగలం మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే నా ప్రయాణాన్ని నేను సాగిస్తాను మీరు కూడా చెప్పగలిగి ఉండాలి నా ఆత్మీయ ప్రయాణాన్ని ఎన్ని కష్టాలు నష్టాలు సమస్యలు వచ్చినా నేను ముందుకు తీసుకుని వెళ్తాను సాగనిస్తాను కానీ ప్రయాణ మధ్యలో ఆగిపోను అలసి సొలసిపోయి నా ప్రయాణాన్ని వాయిదా వేయను ఇస్రాయేల్ ప్రజలు పదకొండు రోజుల ప్రయాణం నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంగా మారినట్లుగా నా ప్రయాణం మారదు దేవుడు నిర్ణయించిన సమయంలో నా ప్రయాణం ముగుస్తుంది దేవుడు నిర్ణయించిన సమయంలో నా ప్రయాణం ఆరంభమైంది బాప్తీజం ద్వారా మారు మనసు ద్వారా నా ఆత్మీయ ప్రయాణం ఆరంభమైంది తర్వాత పరిశుద్ధాత్మను పొందడం ద్వారా నా ఆత్మీయ ప్రయాణంలో వేగం పెరిగింది ఇంకా అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ముందుకు సాగుతూ ముందుకు సాగుతూ మర్మాలను గ్రహించేటువంటి అనుభవం స్వార్థ ప్రకటించే అనుభవం సేవ చేసేటువంటి అనుభవం అనేకమంది సేవుకులను తయారు చేసేటువంటి అనుభవం ఇలాగ నేను సేవలో ముందుకు సాగిపోతూ సాగిపోతూ ఈ ప్రయాణం ఒకరోజు ముగిస్తాను నా యాత్ర ఒకరోజు ముగుస్తుంది నా యాత్రను ముగించడము హేరోద్ వలన కాదు నా యాత్రను ముగించడం ఫరో వలన కాదు నా యాత్రను ముగించడము ఏ పార్టీ వలన కాదు అన్నట్టుగా యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ ప్రయాణంలో సాగిన ప్రయాణం అని కాదు సాగుతున్న ప్రయాణం సాగినటువంటి ప్రయాణం నేను పాస్ట్ టెన్స్లో మాట్లాడలేదు ఒక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుతున్నాను కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుతున్నాను మనం ఆలోచిస్తున్నట్టే మాట ఏంటంటే ఈ ప్రయాణంలో ఏం జరిగింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఈ ప్రయాణంలో ప్రభు ఏం చేశాడు ఏసు ఏం చేశాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఏసు తన త్రోమను వెళ్తున్నాడు అనవసరమైన రాజకీయ విషయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు రాజకీయ విషయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు వ్యక్తిగతమైన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోలేదు గత ఎపిసోడ్లో కూడా చెప్పాను ఇద్దరు అన్నదములు వచ్చి తమ ఫ్యామిలీ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ లేకపోతే ప్రాపర్టీ ఇష్యూ డీల్ చేయమన్నప్పుడు నో సారీ నా వల్ల కాదు దానిలో జోక్యం దేవుని వెడలారా అనవసరమైన జోక్యం చేసుకునే వాళ్ళుగా ఉండకూడదు వాళ్ళు అనుమతిస్తే ఏమైనా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ అనవసరమైన జోక్యాలు ఎవరి జీవితంలో చేసుకోవద్దని అనవసరంగా ఇతర జీవితాల్లో ఇంటర్ఫేర్ కావద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఎందుకంటే దానికి మాదిరి మన ఏసే వాళ్ళ మత విషయాల్లో వాళ్ళ రాజకీయ విషయాల్లో వాళ్ళ దేశ విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఆయన వేరు పెట్టలేదు కానీ ఈ రోజుల్లో చాలామంది అనవసరమైన విషయాలు ఇతరుల విషయాల్లో జోక్యం చేసు ఇతరుల విషయాలు చూడండి ఆయన రాయబడిందే కానీ ఇతర విషయాలు జోక్యం చేసుకోండి అని రాయబడలేదు పిలిపి పత్రిక ఉండవచ్చు ఇతరుల కార్యములు కూడా చూడాలి ప్రతివాడు సొంత కార్యాలు చూస్తున్నాడు అన్నాడు సొంత కార్యాలు చూడడానికి సొంత కార్యాలు జోక్యం చేసుకోవడానికి తేడా ఉంది మనం ఆలోచిస్తున్నట్టు మొట్ట యేసు యొక్క ప్రయాణంలో జరిగినటువంటి మూడు అనుభవాలు కూడా నేను మీకు గుర్తు చేస్తాను ఈ మాట చెప్తున్నప్పుడు నా మనసులో మెదలాడుతుండే ఒక మాట ఆది కాండంలో ముప్పై రెండో అధ్యాయంలో మనం గమనించినట్టయితే యాకోబు తన త్రోవను వెళుతున్నాడు తన త్రోవను వెళుతున్నప్పుడు దేవదూతలు ఆయన ఎదుర్కొన్నారు ఇద్దరు లేకపోతే రెండు గుంపుల వాళ్ళు అనేక మంది దేవదూతులు ఆయన ఎదుర్కొన్నారు ఆ స్థలానికి మహనయమో అని పేరు పెట్టాడని మనకు తెలిసిన తెలిసిన విషయాలే తన త్రోవను వెళుతున్నప్పుడు తనకు నిర్ణయించబడిన త్రోవను వెళుతున్నప్పుడు స్వర్గపు త్రోవ కాకుండా తన సొంత త్రోవలో యాకోబు వెళుతున్నప్పుడు యాకోబు స్టోరీ అదైతే యాకోబు యొక్క బలిష్ఠుడు అని చెప్పబడినటువంటి యేసు లేకపోతే యేసు దేవుని కుమారుడైనటువంటి యేసు ఆయన స్టోరీలో ఆయన సాగుతున్నప్పుడు ఆయనను హేరోదు ఎదుర్కొన్నాడు హేరోదు యొక్క బెదిరింపులు ఎదుర్కొన్నాయి పరిచయులు మత పెద్దలు ఎదుర్కొన్నారు అడ్డుకున్నారు యాకోబు దగ్గర దేవదూతలు ఆయన ఎదుర్కొంటే యాకోబు కన్నా గొప్పవాడైనటువంటి యేసు దగ్గరికి యేసులు ఎదుర్కొంది దేవదోతలు కాదు దురాత్మలు మనల్ని దేవదూతలు ఎదుర్కొన్న దేవుని స్తోత్రం ఒకవేళ దేవదోతలు ఎదుర్కోకపోతే మనల్ని దురాత్మ సమూహం మనల్ని ఎదుర్కొంటుంది దురాత్మ సమూహం అక్షర్థంగా ఎదుర్కోవడం లేదు కానీ మనుషుల్లో జొరబడి వాళ్ళ వేళ ద్వారా మత పెద్దల ద్వారా రాజకీయ పెద్దల ద్వారా లేకపోతే వీళ్ళ ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా మనల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభు సాగుతున్న ప్రయాణాలు చేసినట్టు విషయాలు మీకు గుర్తు చేస్తాను మొట్టమొదటి మాట ముప్పై రెండవం ముప్పై రెండవ చెప్పుడు మూడవ దినమున పూర్ణ సిద్ధి పునరుత్నం సరే దాని వాటిలోకి వెళ్ళలేదు యేసు ప్రభు మాట నేను ఉన్నటువంటి కాలం లేకపోతే సంక్షిప్త సమయంలో నాకు దేవుడు ఇచ్చినటువంటి నిర్ణయించినటువంటి ఈ లైఫ్ స్పాన్లో నేను రెండు పనులు చేస్తాను ఒకటి రోగులను బాగు చేస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ ఇది మాత్రమే కాదు ఆయన రాజ్య సువార్తను కూడా ప్రకటించాడు మనకు తెలిసిన విషయం అపోస్తుల కానిములు నజరడిన యేసు అనేటువంటి ఆయన ఈ భూలోకములో సంచరిస్తున్నప్పుడు ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల అనుగ్రహిస్తూ ఆయన సంచరించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది ఫిబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన ఈ భూలోకములో ఉన్న దినాలు స్వార్థ సేవ చేశాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు లేకపోతే రోగాల్ని బాగు చేశాడు కానీ అదే సమయంలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తను విడిపించుటకు అధికారము కలిగిన వాడిని అనగా తను పంపిన తండ్రికి యాచనలు ప్రార్థనలు చేశాడు అనే మాటను కూడా మనం అక్కడ చూస్తున్నాం అనగా యేసు చాలా విషయాలు చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు సంబంధంగా కానీ ఇక్కడ రాయబడిన విషయాలు నేను సంపూర్ణ సిద్ధి పొంది నేను ఒక ప్రయాణంలో ఉన్నాను ఈ ప్రయాణంలో నేను మార్గమధ్యలో నాకు తటస్థపడినట్టు ప్రతి రోగిని బాగు చేస్తాను ప్రతి అపవిత్రాత్మ పీడితుడికి విడుదల అనుగ్రహిస్తాను అని యేసు చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటి ఆయన తన ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాడు నీ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ ప్రభావాన్ని ప్రదర్శించేవాడిగా ఉండాలి ఎగ్జిబిట్ గాడ్స్ పవర్ డిస్ప్లే గాడ్స్ పవర్ మేనిఫెస్ట్ గాడ్స్ పవర్ నీ ఆత్మీయ ప్రయాణంలో నీ సొంత శక్తి నీ నీ సొంత జ్ఞానాన్ని ప్రదర్శించేవాడిగా కాదు నీ సొంత తెలివితేటలు ప్రదర్శించేవాడిగా కాదు నీవు దైవశక్తిని నువ్వు పొందుకున్నటువంటి పరలోకపు ప్రభావాన్ని ఆయనలోంచి ప్రభావం బయలువేడలేను నన్ను ఎవరో ముట్టారు నాకేదో అర్థమైంది ఐ సెన్స్ సమ్ పవర్ హ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ మీ నాకేదో అనిపించింది ఆత్మలో అనిపించింది నేను గుర్తించాను నన్ను తాకిన స్త్రీని నేను చూడలేదు కానీ తాకిన స్త్రీలోకి ప్రభావం వెళ్ళడం మాత్రం నేను గమనించాను అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు ఒకటి ఆయన తన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగాడు ఆయన తన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ప్రయాణించాడు నువ్వు ఎలా ప్రయాణిస్తున్నావు అక్కడక్కడ ప్రయాణం చేసేవాడు విస్తారమైనటువంటి లగేజ్తో ప్రయాణం చేస్తుంటారు మొయ్యలేక కింద పడుతూ నానా ఇబ్బందులు పడుతూ చెమటలు కక్కుతూ తక్కువ లగేజ్ ఉందనుకోండి సుఖవంతమైనటువంటి సేఫ్గా మనం ప్రయాణం చేసి వెళ్తాం లోడ్ అధికమైన లోడ్ వేసుకొని ఒకరిని ఆత్మీయ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రతి భారమును లేకపోతే నిన్ను అణిచివేసి నేను కుంగి కుంగదీసి నేను ఆగిపోయేటట్టు చేసేటట్టు వాటిలో చిక్కుకున్నావో జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నావో నువ్వు ముందుకు సాగలేవు నీ ప్రయాణం ఆగిపోయింది నీ ప్రయాణం ఆగినప్పుడు నీకు ప్రతిఫలం దొక్కదు నీకు జీతం దొరకదు బహుమానం దొరకదు పరిగతి పరిగతి పరుగు పందెంలో నీ పరుగు పందెం ఆరంభించిన దగ్గర నుంచి ముగించేంతవరకు అవతలి తీరానికి అవతల పాయింట్ దగ్గరికి వెళితే నీకు బహుమానం దొరుకుతుంది నేను కాలు పడ్డానండి లేకపోతే కాలు మెలుపడింది అందువలన నేను పరిగెత్తలేకపోయినా ఒకవేళ అలా పడకపోతే నేను బాగా పరిగెత్తున్నావా నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని నువ్వు సాకులు చెప్పినంత మాత్రాన అవతల వాళ్ళు అధికారులు ఆ పందెము నిర్వహించిన వాళ్ళు ఒప్పుకోరు మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం ప్రభువు ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రయాణించాడు నువ్వు ఎలా ప్రయాణిస్తున్నావు నీ ప్రయాణం అసలు ఉందా ప్రయాణం ఆరంభించావా ఆరంభించకుండా ప్రభావం లేకుండా ప్రభావ ప్రదర్శన చేయకుండా అక్కడక్కడ రాజకీయాల్లో మనకు వినిపించేటువంటి మాటలు బల పరీక్ష అయితే బల ప్రదర్శన వాళ్ళని ఎమ్మెల్యేలు తీసుకోవడం ఇటువంటివి రాజకీయమైన విషయాలు చూస్తున్నాం నువ్వు దేవుని శక్తిని ప్రతిదినము ప్రార్థించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో గడిపి నువ్వు పొందుకుంటున్నావా ఈ ప్రభావాన్ని నీలోంచి ప్రభావం బయటికి వెళ్తుందా మనం ఆలోచిస్తున్నట్టు విషయం రెండో విషయానికి మన వద్ద రెండో విషయాన్ని ముప్పై మూడవ వచ్చిన మనం ఇంకా చదువుకున్న వచ్చిన మరలా చదువుకుందాం అక్కడ రాయబడిన మాట అంటే అయ్యా నువ్వు అసలు ఎందుకు మళ్ళీ వచ్చావు ఇక్కడికి ఈ డేంజర్ జోన్లోకి ఎందుకు వచ్చావు ఈ ప్రమాదకరమైన వలయంలోకి ఎందుకు వచ్చావు భద్రత లేని స్థితిలోకి నువ్వు ఎందుకు వచ్చావు ఇంకా చెప్పాలంటే ఈ సింహాల గుహలోకి ఎందుకు వచ్చావు అక్కడ సింహం ఉన్నాడు ఏ రోజు అనేటువంటి సింహం ఉన్నాడు మత పెద్దలు అనే సింహాలు ఉన్నాయి ఆ సింహాల గుహలో దానియేలు భక్తుడు అప్పుడు వేయబడ్డాడేమో కానీ సింహాల గుహ అన్నట్టుగా తన సేవ అనుభవంలో మూడున్నర సంవత్సరాలు ఆయన సంచరిస్తానే ఉన్నాడు దానియేలు యొక్క దేవుడే యేసు యొక్క దేవుడు దానియేలు యొక్క తండ్రి యేసు యొక్క తండ్రి ఆ దానియేలును ముంగూర్తిగా మనకు చూపించినటువంటి దేవుడు ఇప్పుడు ఏసు చూడండి ఇప్పుడు ఎక్కడ సంచరించాడంటే తనకు కష్టాలు నష్టాలు ప్రజలు రాళ్లతో కొడతారు అనుకున్న చోట ఆయన వెళ్లకుండా వద్దులేండి అక్కడికి ఎందుకు లేండి అని అనుకోలేదు ఎక్కడ సమస్యలు ఉన్నాయి అనుకున్నాడో అక్కడికి ఇంకా చెప్పాలంటే పులి నోట్లో తలబెట్టినట్టుగా లేకపోతే కొరివితో తల గోక్కున్నట్టుగా ఉందే సుప్రభు యొక్క పరిస్థితి మనం ప్రమాదం పలాన చోట మిమ్మల్ని కొడతామన్నారండి అంటే అక్కడికి ఇంచుమించు ఆ దరిదాపుల్లోకి ఆ సరిహద్దుల్లోకి మనం వెళ్ళాం ఆ పులిమేరలో మనం ప్రవేశించాం ఇది మన పద్ధతి కానీ ఏసు తనకు ప్రమాదం ఉందని గుర్తించి పరలోకం యొక్క ప్రణాళిక చొప్పున అదే ప్రదేశానికి వెళ్ళాడు అగబు అనేటువంటి ఆయన ఒక ఆయన కొంతమంది దైవజనులు విశ్వాసుల మధ్యలో ఒక చిన్న కూడిక ఏర్పాటు చేస్తే ఆ కూడికలోకి వచ్చి అగబ్బస్ అనేటువంటి ఆ ప్రవక్త ఈ కర్చీఫ్ ఎవరిదండి ఈ రూమాలు ఎవరిది ఈ నడికట్టు ఎవరిది అని అడిగాడు అది పాస్టర్ గారిదండి పౌల్ పాస్టర్ గారిది ఈ నడికట్టు కలిగినటు వాణ్ణి ఎరుసలేములో బంధిస్తారు కాబట్టి అతను వెళ్ళకూడదు ఎరుసలేంకి అన్నట్టుగా చెప్తే ఆయన చెప్పినటువంటి మాట నేను బంధించబడ్డానికే కాదు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను చూడండి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి ప్రదేశాల్లోకి ఏసులాగా పౌలు కూడా ఎంటర్ అయ్యాడు ఎరుసలేము ప్రమాదకరమైన స్థలం అక్కడికి వెళ్ళాడు ఏ ఈ ప్రాంతం ఎరుసలేము ప్రమాదకరమైన స్థలం ఏసుకి ఆయన ఎక్కడికి ప్రవేశించాడు అలా రావడానికి ఒక కారణం ఏంటంటే ఎరుషులేముకు వెలుపల ఏ ప్రవక్త చనిపోలేదు అనగా ప్రవక్తలు బయటికి పంపించబడలేదు పాత నిబంధన గమనిస్తే బయటికి పంపబడినటువంటి ఏకైక ప్రవక్త యోనా గారు మాత్రం మిగతా వారందరూ ఈ స్వకీల మధ్యలో స్వజనుల మధ్యలో అనగా యూదుల మధ్యలో ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ప్రవచనాలు చెప్పుకుంటూ పరిచయం చేసిన వాళ్ళు యేసు చెప్పినటువంటి మాట ఏంటంటే ఎరుషులేము బయట ఇప్పటి వరకు చాలామంది ప్రవక్తలు చంపడ్డారు అనగా ప్రవక్తల్ని చంపారు పితరులు చంపారు మీ పితరులు చంపారు మీ పూర్వీకులు చంపారు అలాగే నేను కూడా నన్ను ప్రవక్తగా కొంతమంది గుర్తిస్తున్నారు కనుక నన్ను చంపుతారు ఎరుశ్లేమును విడిచిపెట్టేది లేదు యేసు శిష్యులతో చెప్పాడు మీరు ఎరుశ్లేము విడిచిపెట్టద్దు ఎందుకంటే మీకు ప్రమాదం ఉందని కాదు మీకు పరిశుద్ధాత్మ అనుభవం ఉంది మీకు ప్రయోజనం ఉంది కాబట్టి మీరు ఎరుశ్లేము విడిచిపెట్టద్దు తనకు ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ఎరుశ్లేముకు వచ్చాడు శిష్యులకి ప్రయోజనం ఉంది కాబట్టి వాళ్ళని ఎరుశ్లేములో ఉండమన్నాడు అనగా ఎరుశులేములో ఉంటే ప్రమాదం ఉంది ఎరుశ్లేములో ఉంటే ప్రయోజనం ఉంది భూలోకమైన భూలోక సంబంధమైన ఎరుశ్లేము కానీ నూతన ఎరుశ్లేముకి వెళ్తే ప్రమాదాలు లేవు అక్కడ ప్రయోజనం మాత్రమే ఉంటుంది అక్కడ ప్రభుతో పాటు మనం నిత్యం ఉంటాం నూతన ఎరుశ్లేముకు వెళ్ళేటువంటి ప్రయాణికుల్లాగా ఉండాలి ఏ సుతన తాను ప్రయాణికుడిగా పోల్చు ట్రావెలర్ ఒక యాత్రికుడు ఒక పరదేశి అన్నట్టుగా ఈ భూలోకంలో జీవించాడు ఇది మా ఊరే మా సొంతూరే ఉండూరు అని ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము ఆయన ప్రమాద స్థలానికి లేదు అంటే ఆయన ఇంకా చెప్పాలంటే ప్రాణార్పణకు సిద్ధపడ్డాడు అనగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి అనగా పానార్పణముగా పోయబడ్డానికి ఎరుషులేముకు వస్తున్నాడని తెలుసు ఆయనకి ఎరుషేముకి చాలాసార్లు వచ్చాడు మళ్ళీ వచ్చాడు లాస్ట్ టైం ఎరుశ్లేము జయప్రవేశం అది సన్నివేశం తర్వాత ఏం జరగబోతుందో యేసు తెలుసు ఎరుశ్లేము వస్తున్నప్పుడల్లా ఆయనకు తెలుసు ఎరుశులేము వస్తున్నప్పుడల్లా శిష్యులతో చెబుతున్నారు అయా బాబు నన్ను చంపేస్తారండి దృష్టిలో మనుషుల చేతికి మనుషు కుమారుడు అప్పగించబడతాడు కానీ ఆయన చనిపోతాడు తిరిగి లేస్తాడని స్పష్టంగా చెప్తున్నాడు రెండో విషయం మనం ఆలోచిస్తున్నటువంటి విషయం పానార్పణంగా పోయబడ్డానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పానార్పణంగా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడి ప్రయాణాన్ని సాగించాడు ఒకటి ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రయాణం సాగించాడు రెండవది ప్రాణార్పణకు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడి తన ప్రయాణాన్ని సాగించాడు మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముప్పై నాలుగో రాయబడిన రాయబడినమాట యెరూషలేమా యెరూషలేమా చాలండి తనని తాను ప్రయాణికుడిగా కుడిగా పోల్చుకున్నటువంటి ప్రభు తనని తాను మరొక విధంగా ఇక్కడ రెండో విధంగా ఇక్కడ పోల్చుకున్నాడు తనని తాను ఒక కోడిలాగా తల్లి కోడిలాగా తనని తాను పోల్చుకున్నాడు యెరూషలేమా యెరూషలేమా యెరూషలేము పట్టణమా యెరూషలేము ప్రజలారా ఇశ్రాయేలు ప్రజలారా ఒకవేళ నేను తల్లి కోడిని అనుకోండి మీరందరూ కోడి లాంటి వాళ్ళు రండి నా రెక్కల నీడలోకి రండి నేను మీకు భద్రత ఇస్తాను శత్రువు అపవాది గద్దలాగా పక్షిరాజులాగా పైన తిరుగుతూ ఎవరిని మింగుదామని మిమ్మల్ని తన్నుకొని పోదామని ప్రయత్నం చేస్తున్నాడు నేను చాలాసార్లు శబ్దం చేసి స్వరం ఇచ్చి సంకేతాలు ఇచ్చి మీతో మాట్లాడి మీకు సువార్త తెలియజేసి నా రెక్కల నీడకి రమ్మని పిలిచాను కానీ మీరు రాలేదు పోతిరి రాలేదు మీరు వల్లకపోలేదు పోలేదు మీకు నచ్చలేదు మీకు ఇష్టపడలేదు నా ఆహ్వానం మీకు ఇష్టం పడలేదు అన్నట్టుగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు మొట్టమొదటిసారిగా రూతుని తన పొలంలో చూసినట్టు బాయ్స్ ఎవరండి ఏమో ఈ అమ్మాయి ఎవరు పరిదేశి కొత్త లాగుంది కొత్త పని అమ్మాయి లాగుంది అని అడిగి ఆమెతో చెప్తున్నమాట ఎహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు నా దగ్గరికి వచ్చావు ఇంకా సే సెక్యూరిటీ నేను ఇస్తానులే భద్రత ఇస్తానులేని కాదు యహోవా రెక్కలు ఈ పొలము మీద చాపబడ్డాయి ఎహోవా రెక్కలు అనగా యహోవా రెక్కలు అనగానే యహోవా అంటే పక్షి అంటండి ఏం పక్షి అండి అది కొత్త ఉందని అడిగితే నేనేం సమాధానం చెప్పలేను పక్షి కాదు ఆయన ఆయన వ్యక్తి ఆయన ఆత్మస్వరూపి కానీ ఒక పోలిక అంతవరకే అక్కడేమో యహోవా రెక్కల కింద అనగా పక్షిరాజుగా పోల్చబడ్డాడు కానీ ఇక్కడ తల్లి కోడిగా తనను తాను పోల్చుకొని ఎరుషులేవు ప్రజలు పిలుస్తున్నాడు అప్పుడు పిలిచాడు ఆ పిలుపుకు ఆ అద్భుతమైనటువంటి ఎవరు గుర్తించలేని పిలుపుకు మోయబు దేశంలోంచి రూతు వెళ్ళి ఆ రెక్కల నీడలోకి వెళ్ళిపోయింది రెక్కల కిందకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ అదృశ్యమైన పిలుపుకు లేకపోతే బహిరంగమైనటువంటి పిలుపుకు ఎవరు స్పందించకుండా ఆ పిలుపును తిరస్కరించారు ఎరుసులేమా నీ నీకోసం ఒక్కసారి అవకాశం ఇచ్చానని కాదు నీ కోసం చాలా సార్లు నేను ప్రయత్నం చేశాను ఎరుస్లేమును గురించి ఆయన ఏడ్చాడు తన సొంత పట్టణాన్ని గురించి ఏడ్చాడు తన పట్టణాన్ని గురించిన భారం అది తన దేవాలయాన్ని గురించిన భారం ఆయనకుంది నీ పట్టణాన్ని గురించి నీ నెల్లూరు పట్టణం గురించి నువ్వు ఉంటున్న పట్టణం గురించి నీకు భారం ఉందా నువ్వు ఉంటున్న దేశం గురించి నీకు భారం ఉందా నీ ప్రజల గురించిన భారం నీకుందా నీ సంఘస్థుల గురించిన భారం ఉందా నీ కాపరిని గురించిన భారం ఉందా ఇవన్నీ లేకపోతే నువ్వు ఒక నామకార్థ క్రైస్తవుడు ఇలాంటి వాడివే యేసు తన దేశాన్ని గురించి తన ప్రజల గురించి తన దేవాలయం గురించి బాధ్యత కలిగి అనగా భారం కలిగి వేదన కలిగి బాధ్యత కలిగి ప్రవర్తించినట్టుగా మనం చూస్తున్నాం మనం కూడా అట్టి అనుభవాలతో మనం ముందుకు సాగాలి మూడో విషయం ఆయన చేసినటువంటి ఆయన ప్రేమను వ్యక్తం చేశాడు ప్రేమను వ్యక్తం చేస్తూ సంచరించాడు మనం ఆలోచించినట్టు మూడు విషయాలు నా ప్రయాణం నేను నా త్రోవలో వెళ్ళిపోవాలి నేను ముందుకు సాగాలి నన్ను హేరోది ఏం చేయలేడు ఈ ఆత్మీయ ప్రాణంలో దేవుడు అనుమతిస్తే తప్ప ఎవడు నిన్ను ఏమి చేయలేరు ఎవరు నేను తాకలేరు ఒకవేళ ఎవరైనా నేను తాకాలని ప్రయత్నం చేస్తే వారు దేవుని కనుగుడ్డును ముట్టినట్లే కనుక ధైర్యంగా ముందుకు సాగండి సేవలో ధైర్యంగా ముందుకు సాగిపోండి రిజిస్ట్రేషన్ లేదనో అది లేదనో ఇది లేదనో ఎవరో చట్టాలు తీసుకొచ్చి మిమ్మల్ని ఒత్తిడి చేసి మీ సంఘాలని పాడు చేసి మీ పరిచయ పాడు చేస్తారని మేము అనుకుంటున్నాము అలా అనుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు యేసు చెప్పిన మాట నేను నా యాత్రను సాగించాలి నా ప్రయాణం సాగించాలి నా త్రోవను వెళ్ళిపోవాలని చెప్పాడు కనుక మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఆయన తన ప్రయాణం ఎలా సాగించాడు అనే దాని గురించి మూడు విధాలుగా సాగించాడు అని చెప్పుకున్నాం ఒకటి ఆయన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ఆయన ప్రయాణించాడు రెండవది ప్రాణార్పణకు సిద్ధపడి అమ్మో ఎరుశలేముకు బై మిస్టేక్ వచ్చారండి క్షమించండి సరే మీరు మంచి మాట చెప్పారు మీరు ఎవరో నా శ్రేయభిలాక్షులుగా ఉన్నారు శ్రే పరిచయం మీకు వందనాలండి అని అనలేదు ఎవరో అన్నారు నెహమ్యాతో బాబు నెహమ్యా గారు అనవసరంగా మీరు ఇక్కడికి వచ్చారండి మీరు దాంట్కోండి లేకపోతే వెళ్ళిపోండి శోషణ కోటకి వెళ్ళిపోండి మీ ఉద్యోగం మీరు చూసుకోండి పలాని వాళ్ళ దగ్గర వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని అన్నప్పటికీ నెహమ్యా చెప్పిన మాట నా వంటి వాడు పారిపోదగునా ఎరుస్లేములో ప్రమాదం ఉందని తెలిసి ప్రమాదం పొంచి ఉందని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూడండి దేవనిస్తూ అతను దేవుని బిడ్డల యొక్క ధీమా ధైర్యం ఇదే ఉండాలి ప్రాణాలని లెక్క చేయకూడదు ప్రాణ భయముతో ప్రాణ భీతితో ఉండకూడదు చాలామంది అదే చేస్తున్నారు ప్రాణార్పణకు సిద్ధపడి ఆయన ప్రయాణిస్తున్నాడు సిద్ధపాటు లేకుండా అది ఏం జరగబోతుందో టెన్షన్ పడలేదు ఆయన ఆయనకి తెలుసు తనని చంపుతారని తెలుసు ఎరుషులు చంపుతారని తెలుసు అందుకని ఆయన అక్కడికి వస్తున్నాడు దేవుని స్తోత్రం ఒకటి ప్రభావాన్ని ప్రదర్శిస్తూ రెండవది ఆయన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడుతూ మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు యేసు ప్రేమ స్వరూపి ఎవరి పట్ల ఈ ప్రేమ ఆయన ప్రయాణికుడు తన తోటి ప్రయాణికులైనటువంటి తన స శిష్యులు లేకపోతే ఎరుషులేము వారు ప్రయాణికుల్లాగా ఉండాల్సినటువంటి వారైనటువంటి ప్రజలు తన ప్రజలు తన స్వకీయులను గురించినటువంటి భారం తను ముందుకు సాగుతున్నాడు అలా ముందుకు సాగడానికి కారణాలు మూడు కారణాలు ఏ ఏ ఉద్దేశాలతో ఆయన ఆయన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగాడని చెప్పాను ప్రాణార్పణకు సిద్ధపడి ముందుకు సాగాడని చెప్పాను అంతేకాకుండా మూడవదిగా ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ ఎంత గొప్ప ప్రేమ చూడండి ఏసు ప్రేమ ఒకని తల్లి వాన్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు ఒక తల్లి కోడిలాగా తన ప్రజల పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ ముందుకు సాగాడు ఇలాగా మన ఆత్మీయ జీవితంలో వెనకంచి వేయకుండా ఆగిపోకుండా ఏసులాగా ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక అందరికీ వందనాలు మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర్ల తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నామాన్ని స్థుతిస్తున్నాం సాగుతున్న ప్రయాణం అనే తండ్రి ఉంచి మూడు విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావాన్ని ప్రదర్శిస్తుందని అదేవిధంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ యొక్క బాటలో మేము నడవాల్సిన అవసరం ఉన్నదని తండ్రి మీరు మీ సేవకుల్లోంచి ఆ అంశంలోంచి సాగుతున్న ప్రయాణం అనే అంశంలోంచి మూడు మాటలను మాకు తెలిపిన విధానాన్ని బట్టి నేను నామాన్ని తీస్తున్నాం మేము కూడా ఈ యొక్క సాగుతున్న ఈ ప్రయాణంలో నీ యొక్క ప్రభావాన్వతలకు పరిచయం చేస్తూ ప్రాణాన్ని కూడా మేము లెక్క చేయక నీ కొరకు పనిచేసే వారి వల్లే ఉండడానికి మీరు కోపం చూపండి తండ్రి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరూ తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అదే అదేవిధంగా దీన్ని ఇప్పుడు విన్నటువంటి వాక్యాన్ని బట్టి వారు కూడా పురుకొల్పబడి దేవుని యొక్క సువార్థ నిమిత్తం అదేవిధంగా నీ కొరకు పని చేయాలనే తాపత్రి మీరు వారిలో కలిగించండి వాక్యాన్ని వారి జీవితంలో భద్రపరచుకోవడానికి కృపం చూపండి దుష్టుడు ఎటువంటి ప్రభావాన్ని వారి మీద చూపక వారి యొక్క హృదయంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోక వారు భద్రపరచుకోవడానికి కృపం చూపమని కార్యక్రమాన్ని మరొకపరి నీ చేతులను సమర్పిస్తూ ఏ సునామును అడిగి వేడుకుంటునాము తండ్రి ఆమె మంచిది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచైనా దేవుని యొక్క వాక్యం చేత మనం బలపడి దేవుని యొక్క పని కొరకు మనం సిద్ధపరచబడదాం సంతోషం యొక్క వాక్యాల ద్వారా మీరు బలపడుచున్నట్లయితే ఈ యొక్క వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉండి ఇంకనో ఏమైనా తెలుసుకోవాలనే ఆశ మీకు ఉన్నట్లయితే మీరు జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రేట్ ఆఫ్ డాట్ మీరు సంప్రదించిన ఎలా సేవకులు మీకు వాక్యానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు అందిస్తారు ఇంకొనో ప్రార్థన అవసరతలు మీకు ఉన్నట్లయితే అవి మీరు మాకు తెలపాలి అని మీకు ఆశ కలిగినట్లయితే కింద స్కూల్లో వచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేయండి సేవకులు మీ కొరకు ప్రార్థిస్తారు జిఎంసీలో కూడా మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి కనుక విశ్వసించండి మీరు కూడా జిఎంసీ కొరకు ప్రార్థించండి ఇంకొను ఆ యొక్క జిఎంసి బ్రాంచ్లు అనేక ప్రదేశాల్లో ఓపెన్ చేయబడ్డానికి అదేవిధంగా అనేక మందిని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము కూడా పాటుపడడానికి దేవుడు మా కృపచూపులాగున దేవుడు బలం ఇచ్చి సేవకుని కూడా ఇంకా అనేక ప్రదేశాల్లో దేవుని సేవ నిమిత్తం దేవుడు సేవకుని వాడుకునిలాగా మీరు ప్రత్యేకంగా ఈ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థించండి ఈ యొక్క సమయంలో కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషంలకు టీటీ టీవీలో ఈ యొక్క కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతున్నాయి హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమాలు ప్రసారం అవ్వబోతున్నాయి కనుక వీక్షించండి దైవ దివ్యాలు పొందండి కార్యక్రమాన్ని మరికొంతమందికి పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కూడా కారకులు కావాలని ఆశిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని కాక మే గాడ్ బ్లెస్ యు ఆర్ म्मनि